సార్ ఇంకొకటి, మొన్న ఇదొక విషయంలో ఒక పాప చనిపోయిన వెంటనే బాబుగా పుట్టాడు అనేది మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది తిరుపతిలో జరిగింది. తిరుపతిలో జరిగినటువంటి ఎంప్లాయీ ఉన్నారు, కానీ ఆ ఎంప్లాయీ నా పేరు ఎవరు చెప్పకండి గురుగారు అని చెప్పాడు. అది జరిగింది. ఆయన కూతురు చనిపోయింది, కూతురు ఎందుకు చనిపోయింది అని అడిగారు. ప్రశ్న వేశాను, చెప్పాను కొడుకుగా పుడుతుంది అని చెప్పాను. పుట్టింది, కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత అవే లక్షణాలు కనిపించాయి. గురుగారు నా కూతురు మళ్ళీ వచ్చిందని చెప్పేసి అన్నాడు, సంతోషించాడు. ఓకే ఓకే, మీరు చెప్పారా కూతురే పుడుతుంది అని, కూతురే కొడుకుగా పుట్టబోతోందని? జరిగింది. ఆయనకి ఇష్టం ఉంటే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. నేను ఆయన బలవంత పెట్టలేను కదా, మీడియాకి ముందు వచ్చి మాట్లాడమని. రైట్, ఆత్మలు ఉంటాయా సార్? అంటే ఈ వీటన్నిటికీ ఉప ప్రశ్న అనుకోండి నాకంటే, నిజమా కాదా ఏంటి ఇవన్నీ? అంటే మీరు చెప్పే వాటిలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, మీరు ఈ సైన్స్ని, గ్రహాలని వాటన్నిటి చాలా గొప్పగా మేలవించి చెప్తారు. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి కూర్చున్నాడు, మనిషి చచ్చిపోయాడు, చచ్చిపోయిన మనిషికి బతుకున్న మనిషికి తేడా ఏంది చెప్పండి మీరే? జీవం. జీవం అంటే దాన్ని మేము ఆత్మ అంటాం, అంతకు మించి ఏం లేదు. దెర్ ఇస్ ఎ సోల్. సోల్ ఉన్న విషయం సైన్స్ కూడా ఒప్పుకుంది. ఎందుకోసం అంటే మనిషి చనిపోయిన తర్వాత 6 గ్రాములో 10 గ్రాములో ఏదో వేడి తగ్గుతుంది, తర్వాత మనిషి ఇదైపోతాడు, ఏదో ఏదో చెప్తున్నారు అవన్నీ కూడా ఉన్నాయి. ఈజ్ దెర్ ఈస్ అ సోల్ ఈస్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి ఎన్నో రీసెర్చ్ జరిగాయి, ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. ద ఆస్ట్రల్ వరల్డ్ అనే పుస్తకాలు వచ్చాయి, ISBN కోడ్ కూడా ఉంది. చదవండి ఆ పుస్తకాలు చదవండి. ఈ ఎంత ఎందుకండి, అమెరికాలో స్పిరిట్ గేమ్స్ అని ఆడతారు. స్పిరిట్ గేమ్స్ ఆడిన వాళ్ళకి ఎంతమంది దయ్యాలు పట్టలేదు, ఎంతమంది పిచ్చోలు కాలేదు. దమ్ముంటే స్పిరిట్ గేమ్స్ ఆడండి. పునర్జన్మలు ఉంటాయా సార్? ఎందుకు ఉండవండి, పునర్జన్మలు ఉన్నాయి, దానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఓకే, దానికి చాలా రీసెర్చ్లు ఉన్నాయండి, ఆ పుస్తకాలు చదవండి. రీసెర్చ్లు అయితే ఉన్నాయి. పునర్జన్మ ఉందా లేదా అంటే సింపుల్ చెప్తాను. ఒకే ఇయర్లో పుట్టిన పిల్లలందరినీ మనం LKGలో కానీ 1KGలో 1st క్లాస్లో కూర్చోబెడతాం సార్. మరి అందరికీ ఒకటి సబ్జెక్ట్ ఏమో బాగా వస్తుంది, ఒకడేమో ఫెయిల్ అవుతున్నాడు, ఒకడేమో తక్కువ చదువుకుంటున్నాడు, ఎందుకు మరి కారణం ఏంటి? అంటే వాడి IQ లెవెల్స్ కావచ్చు. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఎంతమంది చూడట్లేదు, ఒక చిన్న పోరాడు వాడికి 3 ఏళ్ళు కూడా ఉండవు, డబ్బా డబ్బా డబ్బా, వాళ్ళ నాన్న ఏ రాగని చెప్తా రాగని తబలా కొడుతున్నాడుగా. మరి అది పూర్వజన్మ జ్ఞానం కాకపోతే ఇంకేమంటాం మనం? వాడు ఏం నేర్చుకున్నాడు పుట్టగానే యూనివర్సిటీ పోయాడా? పూర్వజన్మది ఉంటుంది కాబట్టి మహానుభావులు ఉన్నారు. ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, నేను ఆ పిల్లాడిని చూశాను, గుర్తుకు రావట్లేదు. రాగాలు ఏ రాగమంటే ఆ రాగం చెప్తాడు. 4 ఏళ్ల పిల్లాడు అండి, వాళ్ళ అమ్మ ఏం చెప్తా రాగని చెప్తున్నాడు ఆ పిల్లాడు. కోడి రాగం అంటాడు, తోడి రాగం అంటాడు, కర్ణాటక అంటాడు, భైరవి అంటాడు, ఆనంద భైరవి అంటాడు, టకా టకా చెప్తున్నాడు. 4 ఏళ్ల పిల్లాడు ఏం నేర్చుకున్నాడు, ఎక్కడికైనా నేర్చుకున్నాడు? పూర్వజన్మ సుకృత జ్ఞానం ఉంటేనే వస్తుంది, భగవద్గీతలో అదే ఉంది కదా. ఓకే, ఇవన్నీ సైన్స్ నీ కంటికి కనిపించేది, నీ చేతికి తగిలేది కాలేది మాత్రమే సైన్స్ అనుకుంటే నువ్వు ఒక బేసిక్ లెవెల్లోనే ఉన్నావు అని అర్థం. ఓకే, సో కంటికి కనబడింది సైన్స్కి కూడా అందనిది, అంటే నీ ఇన్స్ట్రుమెంట్ కూడా అందనిది, ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఛాయాగ్రాహకుడు, ఛాయాచిత్రము అని చెప్పేసి అని మనకి కాళిదాసు రాసిన గ్రంథాల్లో ఉన్నాయి. ఈ కెమెరాలు ఏవి రాకన్నా మునిపే ఉన్నాయి. ఓకే, ఈ మనకి విమానాలు రాకన్నా మునిపే విమాన శాస్త్రం అనేది మన దాంట్లో ఉంది. అప్పుడు విమానాల అవెట్లుంటాయి అని మనకి 100 ఏళ్ల క్రితం ఉన్నాడు అన్నాడు అన్నాడు. కానీ ఇప్పుడు విమానాలు ఉన్నాయిగా, దేర్ ఆర్ ఎగ్జిస్టెడ్ కదా. దెర్ ఆర్ ఆస్ట్రల్ వర్డ్స్, ఆస్ట్రల్ వర్డ్స్ గురించి తెలుసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా మీరు పరిశోధనలు చేయండి, ఇంకా మన ఋషులు చేసిన పరిశోధనలో 0.1% రీసెర్చ్ కూడా ఇంకా జరగలేదు. ఇంకా మీరు రీసెర్చ్ చేస్తారంటే వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. నువ్వు దొంగనైనా వచ్చినా, లేకపోతే భూమేష్ వచ్చినా, ఎవడొచ్చినా మా దగ్గర రండి, వచ్చి కూర్చోండి, మీరు ఇది ఎట్లా చెప్తున్నారని చెప్పండి, నేను నీకు రీసెర్చ్ ఫౌండేషన్ ముందు పెడతాను, నువ్వు రీసెర్చ్ చెయ్యు. లేదు అని చెప్పడం చాలా సులభం, ఉంది అని నిరూపించడం కష్టం. ఒక బిల్డింగ్ కూల్చేయడం ఎంతసేపు? ఒక సెకండ్. చిటికేసులో బిల్డింగ్ కూల్చేయచ్చుగా, అదే బిల్డింగ్ అటు దిమ్మ తిరిగిపోద్ది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత కష్టపడాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి, బిల్డింగ్ కూలగొట్టడం ఎంతసేపు? ఈ దొంగనేని గారికి ఇళ్ళకాలకి ఏం లేదు, మీడియాలో వేసుకోవాలి కాబట్టి ఆడ్జంగా వేసుకొని, ఆ ఇదేం లేదు, ప్రదీప్ జోషి వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అని ఎవడికి వచ్చి అని మాట్లాడతాడు. తర్వాత వెళ్ళిపోయి టాయిలెట్ వెళ్ళిపోయి కడుక్కుంటాడు, అంతే. వాడికేముంటుందండి, వినేటోడికి పోతుంది, వాడిదేముంటుంది, వాడి లైఫ్ వాడికి ఆగి ఉంది, మంచిగా తినేది తింటున్నాడు, జనాల మీద వేసేది వేసుకుంటున్నాడు, ట్రోల్స్ చేసినందుకు వాడికి ఎవడైతే లబ్ధి పొందుతాడో వాడు డబ్బులు ఇస్తున్నాడు, వాడిదేముంది? నష్టపోయేది ఎవడు? సామాన్య జనమే కదా. సబ్జెక్ట్ ప్రాపర్గా వెళ్ళట్లేదు కాబట్టి నష్టపోతున్నారు. వాళ్ళ ఎంతమందికి ఎన్ని తెలుసండి?
ఇప్పుడు మీరు 80స్లో పుట్టారు, మీకు తెలిసినంత 2000లో పుట్టిన పిల్లవాడికి చెప్పండి. ఏదన్నా సరే ఒక చిన్న, నేను శ్రీచక్రం వేశానండి, నేను కార్తీక దీపోత్సవంలో శ్రీచక్రం వేశాను. నా దగ్గర ఏ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏం లేవు, ఒక తాడు పట్టుకొని నేను శ్రీచక్రం వేశాను. ఒక్క డైమెన్షన్ ఇంత కూడా చేంజ్ రాలే. ఇంత 200 x 200 square feet వేశాను. ఎట్లా వేశాను నేను మరి? అదే ఏ ఇంజనీరింగ్ అప్ప చెప్తే అది చూసి అక్కడ పెట్టు ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టు అని చెప్తారు. నా దగ్గరకు ఉన్న 10 మందితోటి, నా దగ్గరకు వచ్చిన మిత్రులతోటి, వాళ్ళు ఎవ్వరు కూడా ట్రైన్డ్ కూడా కాదు, ట్రైన్డ్ కూడా కాదు, నేను అంత పెద్ద శ్రీచక్రం ఎట్లయిసా మరి? ఐఎమ్ నాట్ ఎ మ్యాథమెటిషియన్. ఇప్పుడు నాకు 10 ఎకరాల స్థలం ఏంటి, 100 ఎకరాల స్థలం ఏనండి, వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ నా కంటి చూపుతోటి నేను కొలుసుకొని నేను వేయగలుగుతా? దమ్ముందా నీకు అది? ఓ దొంగనోని, నీకు దమ్ముందా? వేస్తావా శ్రీచక్రం నాలాగా? ప్రతి ఒక్కడు ఇదండి, లేదు అని చెప్పడం ఎంత కష్టమైన పని కాదు, లేదని చెప్పడం ఈజీగా చెప్పవచ్చు. సూర్యుడి కిరణాల్లో డి విటమిన్ లేదు, నాకు కలగలేదు, నేను లేదని చెప్తా. డి విటమిన్ ఉంది చూపి అంటే వాడు రీసెర్చ్ చేయాలి, అన్ని చేయాలి, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, నిరూపించాలి. లేదు అని చెప్పడం ఎంతసేపు అండి? రైట్ సార్. నరదృష్టి మీరు చాలాసార్లు చెప్తుంటారు, నరదృష్టి ఉంది 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 అని, ఏంటి సార్ దాన్ని ఎట్లా పోగొట్టుకోవడం దాన్ని? ఫస్ట్ థింగ్ అండి, నువ్వు సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండి డైలీ ప్రాణాయామ ఆయిల్ మెడిటేషన్ చేసి సూర్య నమస్కారాలు చేస్తే ఏ నరదృష్టి నీ దగ్గరికి రాదు. ఓకే, అది నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏవైతే శాస్త్ర గ్రంథాలు ఏవైతే చెప్పావో వాటిని నువ్వు వాడుకోవాలి, తప్పదు. ఇంకా ఏదో నల్లపూసల మాల వేసుకోమని చెప్తారు, లేదంటే జ్వాలాముఖి మాల వేసుకోమని చెప్తారు, లేదంటే పసుపుని అరగదీసి, లేదంటే ఇది కూడా చెప్తారు ఏంటంటే కనుక పసుపుని బాగా అరగదీసి అరటి తొక్కని ఎండబెట్టి దాన్ని కాల్చి ఆ బూడిదని దాంట్లో కలిపి బొట్టు పెట్టుకోమని చెప్తారు. ఓకే, ఇవన్నీ మా తాతలు చెప్పారు, నేను చెప్పినాయి కాదు. ఓకే, సో మా తాతలు చెప్పినాయి మీకు చెప్తున్నాను. మీకు కూడా నరదృష్టి తగిలిందేమో అని నా ఫీలింగ్, ఏమంటారు? నేను ఏది జరిగినా నా మంచిగా జరిగింది అనుకుంటా. అంటే నేను చూశాను సార్, అంటే నేను మామూలుగా చాలామంది జ్యోతిష్యులు కానీ గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఒక పీక్స్లో ఉన్నప్పుడు సడన్గా స్టార్ట్ అవుతుంది వాళ్ళ మీద ఒక యుద్ధం, లేదంటే వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం, వాళ్ళని కింద పడేసి వాళ్ళని పూర్తిగా లేకుండా చేసేవి చాలామందిని చూశాను. బహుశా ఏల్చూరు గారు కూడా దీని బారిన పడ్డా, ఏల్చూరు గారు కావచ్చు, ఇట్లాంటి చాలామందిని చూశాను నేను పెద్ద పెద్ద వాళ్ళని. అది సమర్థంగా దాన్ని ఎదుర్కొనే దాని మీద ఉంటుంది. ఓకే, సమర్థంగా ఎదుర్కోవాలి, అంతే. సమస్య వచ్చింది కదా అని భయపడి ఎప్పుడు పారిపోవద్దు. ఓకే, సమస్య వస్తే సరే లెట్ ఇట్ బి రాని. ఓకే, ఎంతమంది అరుస్తారు అరుచుకొని, శవాల మీద పేలాలు ఎంతమంది ఏరుకుంటారు ఏరుకొని, ఓకే ఇంకా పేలాలు చల్లిద్దాం ఏరుకుంటే. సో దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దండి. ఓకే, నాకు పతనం ఎందుకు అయ్యారో తెలుసా? చాలామంది వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యారు కాబట్టి పతనం అయ్యారు. ఓకే, కానీ మీకు సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది కనిపించలేదు? అంటే ఈ స్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాత నిలదొక్కున్న వాళ్ళు చాలా తక్కువ మందిని చూశాను సార్ నేను. అంటే వాళ్ళకి మీలాంటి మిత్రులు లేరు అనుకుంటా. నిజంగా సార్, అంటే నేను గమనిస్తున్నాను కదా, అంటే నేను ఒక ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి జర్నలిజంలో ఉన్నాను నేను. ఎంతోమందిని అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి పతనాన్ని కూడా నేను కళ్ళతో చూశాను అక్కడ హోటల్ దగ్గర, అక్కడ నిలబడ్డాను నేను ఆ ప్లేస్లో, ఆయన మీద చెప్పులు ఇసురుతున్నప్పుడు చూశాను నేను. అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ దీని నుంచి తప్పించుకోలేకపోతారా ఈ నరదృష్టి? ఎందుకు, నా ఫ్రెండ్ ఉన్నాడు కదా ఎగ్జాంపుల్కి, ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారుగా, ఇవన్నీ జరిగినా ఎట్లా ఎదురెత్తి ఇప్పుడు సీఎంగా నిలబడలే, ఎంతమంది తొక్కుదామని చూశారు, ఎంతమంది ఎన్ని చేద్దామని చూశారు, అవును, దమ్మున్న మొగోళ్ళక చూపించుకోలే. అవును, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సీఎం జగన్, ఆయన సీఎం కానేగాడు, ఆయనకు ఓట్లేబాడు ఇవన్నీ అన్నారు, ఇప్పుడు సీఎంఐ చూపించలేనా? సార్ జగన్ది ఒక హిస్టరీ అద్భుతం నిజంగా, అది మానవ మాతృడికి సాధ్యం కాదేమో. ఎందుకంటే ఒక మాజీ సీఎం కొడుకు, ఆయన ఈరోజు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలే, అట్లాంటి వ్యక్తి సోనియా గాంధీకి నో చెప్పేసి 10 సంవత్సరాలు జనంలో ఉండి డైరెక్ట్గా సీఎం పీఠం ఎక్కడం అనేది, అది ఆయన జీవితం మొత్తం ఎదురీతనే, ఇప్పటి వరకు ఎదురీతనే. ఓకే, ఇప్పటికీ ఏ సమస్య వచ్చినా క్షణంలో సాల్వ్ చేసుకుంటాడు, ముందుకెళ్తాడు. ఆ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి మనం, దాని చూసి ఎందుకు ఇన్స్పైర్ అవ్వద్దు? ఫెయిల్యూర్ అయిన వాళ్ళని చూసి మనం ఎప్పుడు బాధపడద్దు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళని చూసి మనం ఎందుకు అడిగాను అంటే, ఈ నరదృష్టికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే, మీతో సహా దాన్ని బారిన పడ్డారేమో, ఇది ఎంత భయంకరమైనదా? అయితే ఒకటి, ఇప్పుడైతే కనుక ఎస్,
నరదృష్టి అనేది ఒకవేళ పడితే మేబీ అది నా ఆరని టచ్ కాకపోవచ్చు, నాతో ఉన్న వాళ్ళ మీద ఆర టచ్ అయి ఉండొచ్చు, అందుకోసమే వాళ్ళు పూర్తిగా నెగిటివ్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే ఓకే. వాళ్ళని నేను కాపాడదాం అనుకున్నా కానీ వాళ్ళు నన్నే శత్రువు అనుకుంటా, నేను కాపాడలేకపోయాను. ఓకే ఓకే. సో నా మీద నెగిటివ్ అయితే ఇప్పుడు నరదృష్టి నా మీద పడ్డది అనుకో, నా ఆర టచ్ కాకపోతే ఏమవుతుంది అంటే నా పక్కన వాళ్ళ మీద పడుతుంది. ఓకే. సో అదే జరిగింది అనుకుంటున్నాను నేను. ఓకే. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, ఐఎమ్ డూయింగ్ మై రీసెర్చ్ అండ్ నా వర్క్ నేను చేస్తున్నాను. ఇప్పటికీ చాలా విదేశాల నుంచి మీరు వచ్చేయండి, మా దేశంకి వచ్చేయండి, మిమ్మల్ని మేము ఊళ్ళో పెట్టి చూసుకుంటాం, మీకు 100 కాదు మీకు 1000 ఎకరాలను మేము ఇస్తాము అని విదేశాల నుంచి కూడా పిలుస్తున్నారు చాలామంది. ఎందుకండి, నాకు పుట్టిన భూమి, నాకు ఇదే మంచిగా, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడికి రాను అని చెప్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆ పని చేయకండి, ఎందుకంటే చాలామంది పెద్దలు ఆ మధ్య ఇట్లనే విసిగొచ్చి అమితాబ్ బచ్చన్ కూడా వెళ్ళిపోదామని చూశాడు, చి ఏంటి కంట్రీ అని. చాలామంది వెళ్ళిపోయారు కూడా పెద్దవాళ్ళు. రైట్. సార్, ఇంకొకటి, మీరు అమావాస్యను అశుభంగా చెప్తారు, అశుభం, అమావాస్య రోజు బయటకు వెళ్ళొద్దు, అమావాస్య రోజు పిశాచాలు ఉంటాయి. పూర్తిగా అశుభం అని ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి నేను విన్నాను మీ వీడియోలో. అమావాస్య అశుభము అంటే దేనికి అశుభము అంటే, ఎవరికైతే జీవితంలో నెగిటివ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి అమావాస్య ఇంకా నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే. అదే అమావాస్య రోజు ఉష్ణం, ఉష్ణైన శీతలు. అదే అమావాస్య రోజు సరిగ్గా రెమెడీస్ చేసుకొని మెడిటేషన్ చేసుకుంటే అది పాజిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు తినేటువంటి, మీకు ఒక నేను దానిమ్మ పండు ఇచ్చాను, లేదంటే సంత్రా ఏదో ఒక పండు ఇచ్చాను, ఆ పండులో ప్రతి పదార్థం తింటారా లేకపోతే వేరే పదార్థం తీసి బయట పెడతారా? సంథింగ్ ఆ పండులో అవసరం మీకు, మీకు నాలుకకి ఏదైతే నప్పదో ఆ పదార్థాన్ని తీసి పక్కన పెడతారు. అలా పక్కన పెట్టారని చెప్పి ఆ పదార్థం వేస్ట్ అయింది అయితే కాదు కదా. గింజలు తినద్దురా అని అంటారు, కానీ అదే గింజలతోటి వృక్షమే వస్తుంది కదా. సో అట్లా అని నేను ఏది నెగిటివ్ చెప్పను. అమావాస్య నెగిటివ్ కాదు, పౌర్ణమి పాజిటివ్ కాదు. సో డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్, యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది. ఓకే. ఒక వ్యక్తి అమావాస్య నాడు పుట్టిన వ్యక్తికి అమావాస్య మంచిది కాదు. ఓకే. సో ఎవరికైతే జాతకంలో శని బాగా ఉండడో, ఎవరికైతే జాతకంలో రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి అమావాస్య మంచిది కాదు. ఓకే. సో వాళ్ళకి ఏ జాతకం ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఆ జాతకానికి అనుకూలంగా వాళ్ళకి ఆ రోజులు బాగుంటాయి. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగాను సార్ అంటే, తమిళనాడు లాంటి చోట్ల వాళ్ళు అమావాస్యను చాలా పవిత్రంగా భావిస్తారు, ఆ రోజు మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు. అవును, అది ద్రవిడ భూమి కదా. అవును. అక్కడ సౌరమానం పాటిస్తారు. సౌరమానం పాటిస్తారు అంటే సూర్యుడు ఉదయించే సమయం, అంటే వారంలో సూర్యుడు పూర్తి బింబాన్ని ఎప్పుడైతే తీసుకుంటాడు అంటే అమావాస్య తర్వాత ప్రతిపాదక. ఓకే. సో అమావాస్య అనేది ఏం జరుగుతుంది అని అంటే సూర్యచంద్రుడు ఇద్దరు కూడా కలుస్తారు. ఓకే. సో సౌరమానం పాటించేటువంటి వారికి, ద్రవిడులకు, శ్రీలంక వాళ్ళకి, తర్వాత కేరళ వాళ్ళకి, వీళ్ళందరికి కూడా సౌరమానమే ఉంటుంది. మనకి చాంద్రమానం ఉంటుంది. ఓకే. మనమంతా శాక్తే ఉపాసకులం. అక్కడ శైవాలయాలు ఎక్కువ ఉంటాయి, మనకి ఇక్కడ శక్తి ఆలయాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. మనకి కానీ, తర్వాత కర్ణాటక కానీ, తర్వాత మహారాష్ట్ర కానీ, మనందరికి కూడా చాంద్రమానం మనకి. మనం చంద్రుడు మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. అట్లాగే మీరు బెంగాల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి గురువారం మంచిది, పంచమి మంచిది, వాళ్ళకి పౌర్ణమి మంచిది, పుష్యమి నక్షత్రం మంచిది, దేవి నవరాత్రులు మంచివి, వసంత నవరాత్రులు మంచివి వాళ్ళకి. ఓకే. బికాజ్ వాళ్ళకి ఏంటంటే భార్గస్పత్యమానం, వాళ్ళకి ఆశ్వయుజ మాసం నుంచి వాళ్ళకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, అంటే అక్టోబర్ నుంచి. ఓకే. మనకి ఏంటంటే, మనకి చంద్రుడు ఎప్పుడైతే అశ్విని నక్షత్రం అడుగు పెడతాడో అప్పటి నుంచి మనకి ఇది స్టార్ట్, ఇది మనకి ఉగాది. ఓకే. వాళ్ళకి సూర్యుడు ఎప్పుడైతే మేషరాశిలో అడుగు పెడతాడో వాళ్ళకి అప్పుడు ఉగాది. మనకి పౌర్ణమి శ్రేష్టము, వాళ్ళకి అమావాస్య శ్రేష్టము. అది అంతే, కాల ప్రాంతాన్ని బట్టి సమయ విధులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మేము అక్కడ దేశే చాంద్రమా అని మేము అనేటప్పుడు, ఇప్పుడు నేను ఉడిపికి వెళ్ళాను అనుకోండి, ఉడిపి దగ్గర ఏం చెప్తాను అంటే పరశురామ క్షేత్రం అని చెప్తాను, రామక్షేత్రం అని చెప్పాను. అదే నేను కన్యాకుమారి వెళ్ళాను అనుకోండి, స్వస్తి శ్రీ సౌరమానేన అని చెప్పి అక్కడి తితివార నక్షత్రాలు చెప్పాలి నేను. ఓకే. సో నేను ఎక్కడ పడితే అంటే చెప్పడానికి ఉండదు. సపోజ్ మీరు ఇప్పుడు ఎక్కడికో హిమాలయస్కి వెళ్ళిపోయి అక్కడ మీరు అన్నం తింటాడు కుదరదు. మీరు అక్కడ ఏం పదార్థం ఉంటుందో అక్కడ అరిగే పదార్థాలు అవే తినాలి, అవే తిన ఇక్కడ తినే పదార్థాలు ఇక్కడ తినాలి. సో దేశము, కాలము, ప్రతిదానికి సపరేట్ సపరేట్గా ఆయా నియుక్త ధర్మాలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఓకే. అందుకోసం ఈ దేశ కాలవిత్, శాస్త్రవిత్, దేశవిత్, కాలవిత్, విత్ అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు అని. బృహత్ సమిత అనే గ్రంథంలో దైవజ్ఞ లక్షణం అని ఉంటుంది, ఆ దైవజ్ఞ లక్షణం చూసుకోవాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.
హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా?